మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ చెప్పే ముఖ్య విషయం ఒకటే, మనం ప్రభుత్వ ఉద్యోగులుగా మారే ఒక అవకాశం ఇది, ఒక అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓకేనండి, నేను చెప్పే మాట ఎప్పుడూ ఒకటే, రోజుకి 16 గంటలు చదువుతున్నామా, 18 గంటలు చదువుతున్నామా, 19 గంటలు చదువుతున్నామా, 10 గంటలు చదువుతున్నామా కాదు. ప్రతిరోజు ప్రిపరేషన్ కంటిన్యూ చేయగలుగుతున్నామా లేదా, అది 1 అవర్ అయినా పర్లేదు, 2 అవర్స్ అయినా పర్లేదు. ఎంతవరకు అండి, డిఎస్సి ఎగ్జామ్ ముందు రోజు వరకు. ఇలా ప్రతిరోజు ఎవరైతే వీలైనన్ని గంటలు, అవి 2 అవర్స్ అయినా 3 అవర్స్ అయినా చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఓకేనండి, రైట్. భారతీయ కావ్యశాస్త్ర టాపిక్ ఏంటండి, భారతీయ కావ్యశాస్త్ర. ప్రతి యూనిట్, ఆ యూనిట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఒకసారి పరిచయం చేసుకుందాం. ఈ యూనిట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ పరిచయ, రస్, ఛంద్, అలంకార్, కావ్య లక్షణ్, కావ్య ప్రయోజన్. ఈ యూనిట్లో ఈ సబ్ టాపిక్స్ మనం చెప్పుకోవాలి. రస్, ఛంద్, అలంకార్, కావ్య లక్షణ్, కావ్య ప్రయోజన్. ప్రతి యూనిట్కి పరిచయ కామన్. వీటి నుంచి బిట్స్ అడుగుతూ ఈ పరిచయ నుంచి కూడా కంపల్సరిగా బిట్ అడుగుతున్నాడు. అందరూ రస్సు, ఛందు, అలంకారు, కావ్య లక్షణ, కావ్య ప్రయోజనం చదువుకెళ్తున్నారు. ఈ పరిచయం ఎవరూ చదవట్లేదు. ఒక బిట్టు కోల్పోవలసి వస్తుంది. మనం ఆ బిట్టుని ఖచ్చితంగా చేయగలం. పరిచయతో స్టార్ట్ చేసుకుందాం. ఓకేనండి, ఏంటండి టాపిక్? కావ్యశాస్త్ర. ఏ కావ్యశాస్త్ర? భారతీయ కావ్యశాస్త్ర. ఫస్ట్ చూద్దామండి కావ్యశాస్త్ర. కావ్యశాస్త్ర, కావ్యోంకే బారే మే వివరణ్ దేనే వాలా శాస్త్ర. కావ్యశాస్త్ర అంటే అర్థం ఏంటండి? కావ్యోంకే బారే మే వివరణ్ దేనే వాలా శాస్త్ర. కావ్యాల గురించి వివరణ ఇచ్చే శాస్త్రమే కావ్యశాస్త్ర. మనకు తెలిసినటువంటి రసాయన శాస్త్ర, రసాయనాల గురించి వివరణిస్తుంది. జీవశాస్త్ర, జీవజంతువుల గురించి వివరణిస్తుంది. మరి ఇదేంటండి కావ్యశాస్త్ర? కావ్యోంకే బారేమే వివరణ్ దేనేవాళ శాస్త్రం. ఏ కావ్యశాస్త్రం అండి? భారతీయ కావ్యశాస్త్ర. అంతే కదండి, భారతీయ కావ్యశాస్త్ర. భారతీయ కావ్యశాస్త్ర జో హే భారతీయ కావ్య గ్రంథోంకే బారేమే. భారతీయ కావ్య గ్రంథోంకే బారేమే వివరణ్ దేతా హై. భారతీయ కావ్య గ్రంథోంకే బారేమే వివరణ్ దేతా హై భారతీయ కావ్యశాస్త్ర. భారతీయ కావ్య గ్రంథాల గురించి వివరణిస్తుంది చెప్పుకున్నాం. మరి భారతీయ కావ్య గ్రంథాలంటే భారతదేశంలో రచింపబడిన కావ్య గ్రంథాలన్నీ. భారతదేశంలో రచింపబడిన కావ్య గ్రంథాలంటే మీకు తెలుసు, తెలుగు కావ్య గ్రంథాలు భారతీయ కావ్య గ్రంథాలే, మలయాళం కావ్య గ్రంథాలు భారతీయ కావ్య గ్రంథాలే, హిందీ కావ్య గ్రంథాలు భారతీయ కావ్య గ్రంథాలే, సంస్కృత కావ్య గ్రంథాలు భారతీయ కావ్య గ్రంథాలే. మరి ఈ అన్ని కావ్య గ్రంథాలు, ప్రతి భాషలో కావ్య గ్రంథాలు రచింపబడ్డాయి మన భారతదేశంలో. ఇవన్నీ భారతీయ కావ్య గ్రంథాలే. వీటిలో ఏ కావ్య గ్రంథాల గురించి వివరణిస్తుంది భారతీయ కావ్యశాస్త్ర అంటే చెప్తామండి. భారత్ మే సబ్సే ప్రాచీన భాష ఏంటండి? భారత్ మే సబ్సే ప్రాచీన భాష క్యా హై? సంస్కృత్. ఏంటండి? సంస్కృత్. భారత్ మే సబ్సే ప్రాచీన భాష హై సంస్కృత్. తో సంస్కృత కావ్య గ్రంథోంకే బారేమే. సంస్కృత కావ్య గ్రంథోంకే బారేమే. సంస్కృత కావ్య గ్రంథోంకే బారేమే వివరణ దేతా హై భారతీయ కావ్యశాస్త్రం. అంటే యూనిట్లో మనం పూర్తిగా సంస్కృత కావ్య గ్రంథాల గురించి చదువుతాం. కావ్యశాస్త్రం అంటే కావ్యోంకే బారేమే వివరణ్ దేనేవాళ శాస్త్రం. ఏ కావ్యశాస్త్రం? భారతీయ కావ్యశాస్త్రం. భారతీయ కావ్య గ్రంథోంకే బారేమే వివరణ్ దేనేవాళ శాస్త్రం. భారతీయ కావ్య గ్రంథాల గురించి వివరణ ఇచ్చేది. మరి భారతీయ కావ్య గ్రంథాలు అంటే భారతదేశంలో చాలా భాషల్లో కావ్య గ్రంథాలు రచింపబడ్డాయి, వాటన్నిటి గురించి కాదు, ఏదో ఒక భాషా కావ్య గ్రంథాల గురించే వివరణిస్తుంది. మరి ఈ భాషలన్నింటిలో పురాతనమైనటువంటి భాష సంస్కృత్. తో సంస్కృత కావ్య గ్రంథోంకే బారేమే వివరణ్ దేనేవాళ శాస్త్రహి భారతీయ కావ్యశాస్త్రం. సో ఈ టాపిక్లో మనం సంస్కృత కావ్య గ్రంథాల గురించి మాత్రమే నేర్చుకుంటాం. ఓకేనండి, మరి ఈ సంస్కృతికి ఇంచుమించు 5 క్వశ్చన్లకు ఆన్సర్ అండి. సంస్కృత్ ఒకటి మీరు చెప్పారు, భారత్ మే సబ్సే ప్రాచీన భాష, భారతదేశంలో అతి పురాతన భాష అని చెప్పాం. భాషావోంకి జనని, భాషల తల్లి అని కూడా అంటామండి దీన్ని.
భాషావుంకి జనని. సభీ భాషాయే సంస్కృత్సే నకిలీ హై, భాషలన్నీ కూడా సంస్కృతం నుంచే ఉద్భవించాయి. అందుకే దీన్ని ఏమన్నాం, భాషావుంకి జనని అని చెప్పాం. వేదోంకి భాష, వేదాల భాష. వేద్ కితనైతే చార్, చార్ వేద్. ఈ వేదాలన్నీ ఏ భాషలో రచింపబడ్డాయి, సంస్కృతంలో. దేవోంకి భాష, దేవతల భాష అని కూడా సంస్కృతం చెప్తామండి. దేవోంకి భాష సంస్కృత్. భారత్కి సాంస్కృతిక భాష, భారతదేశం యొక్క సాంస్కృతిక భాష అని దేన్ని అంటామంటే సంస్కృతిని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని భాషలు సంస్కృతం నుంచే ఉద్భవించాయి. ఈ భాషల సంస్కృతి అంతా కూడా సంస్కృతం నుంచే ఉద్భవించాయి. అందుకే దీన్ని ఏమన్నామంటే సాంస్కృతిక భాష. సో సంస్కృతి అనే పదానికి 5 క్వశ్చన్లు అడగవచ్చు. భారత్ మే సబ్సే ప్రాచీన భాష, సంస్కృతం. భాషావంకి జనని, సంస్కృత్. వేదోంకి భాష, సంస్కృత్. దేవోంకి భాష, సంస్కృత్. భారత్కి సాంస్కృతిక భాష, సంస్కృత్. ఓకేనండి. సంస్కృత కావ్య గ్రంథోంకే బారేమే వివరం దేనే వాళ్ళ శాస్త్ర, భారతీయ కావ్య శాస్త్ర. సంస్కృత కావ్య గ్రంథోంకే ఆధారపర్, సంస్కృత కావ్య గ్రంథోంకే ఆధారపర్ భారతీయ కావ్య శాస్త్ర కా, భారతీయ కావ్య శాస్త్ర కా ప్రథమ ఆచార్య, ప్రథమ ఆచార్య ఆచార్య భరతముని. సంస్కృత కావ్య గ్రంథంకి ఆధారపర్ భారతీయ కావ్యశాస్త్ర కా ప్రథమాచార్య కౌన్ హై, భరత్ముని. ఈ భారతీయ కావ్యశాస్త్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఆచార్య ఎవరు అంటే ఏం చెప్తామండి, భరతముని. భరత్మునికి రచన నాట్యశాస్త్ర. భరత్ముని యొక్క రచన ఏంటి అంటే నాట్యశాస్త్రం అని చెప్తున్నాం. భరత్మునికి రచన హై నాట్యశాస్త్ర. నాట్యశాస్త్రమే ఇన్హోనే నాటకకే చారు ప్రధాన గుణ్, నాటకకే చారు ప్రధాన గుణంకే బారేమే వివరం దియా. ఈ నాట్యశాస్త్రంలో ఈయన నాటకానికి ఉండాల్సినటువంటి 4 ప్రధాన గుణాలు, ప్రధాన లక్షణాల గురించి చెప్పడం జరిగింది. ఓకేనండి. మరి 4 ప్రధాన గుణాలేంటి, వాటి యొక్క విశేషతలేంటి అన్న విషయం మనం రస్ అనే టాపిక్ చెప్పేటప్పుడు ఈ భరత్ముని, ఈ నాట్యశాస్త్రం, ఈ నాటక యొక్క 4 గుణాల గురించి ఇక్కడ పూర్తిగా డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఎందుకంటే ఈ క్లాస్ ఏంటండి, పరిచయం మాత్రమే. ఓకేనండి. సంస్కృత కావ్య గ్రంథంకే ఆధారపర భారతీయ కావ్యశాస్త్ర కా ప్రథమాచార్య కౌన్ హై, భరత్ముని. భరత్మునికి రచన నాట్యశాస్త్ర. నాట్యశాస్త్రమే నాటకే కితనే ప్రధాన గుణంకే బారేమే వివరం దియా, చార్ ప్రధాన గుణంకే బారేమే వివరం దియా హై. ఓకేనండి. నెక్స్ట్, భారతీయ కావ్యశాస్త్రమే చే సంప్రదాయ. భారతీయ కావ్యశాస్త్రమే చే సంప్రదాయ అవుతే హై. ఈ భారతీయ కావ్యశాస్త్రంలో ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయి అంటే చే సంప్రదాయం, 6 సంప్రదాయాలు ఉన్నాయి. ఈ సంప్రదాయాలు అంటే ఏంటి, ఇవన్నీ విషయాలు ఒక్కొక్క సంప్రదాయం చెప్పేటప్పుడు చెప్తానండి ఖచ్చితంగా. సో భారతీయ కావ్యశాస్త్రమే కితనే సంప్రదాయ హై, చే సంప్రదాయ హై. క్యా క్యా హై సంప్రదాయ ఏంటి, ఆ సంప్రదాయం యొక్క ప్రవర్తక ఎవరు, ఈ సంప్రదాయాన్ని నిర్వచించింది ఎవరు, ఇది పక్కాగా నేర్చుకోవాలి, బిట్టడిగే ఏరియా. ఎన్ని సంప్రదాయం చెప్పామండి, చే సంప్రదాయం చెప్పాం. ఫస్ట్ వన్ అండి రస్ సంప్రదాయ, సెకండ్ వన్ అలంకార సంప్రదాయ, థర్డ్ వన్ రీతి సంప్రదాయ, ఫోర్త్ వన్ ధ్వని సంప్రదాయ, ఫిఫ్త్ వన్ వక్రోక్తి సంప్రదాయ, సిక్స్త్ వన్ ఔచిత్య సంప్రదాయ. భారతీయ కావ్యశాస్త్రమే కుల్ కితనే సంప్రదాయ హోతే హై, చే సంప్రదాయ. క్యా క్యా హై రస్ అలంకార్ రీతి ధ్వని వక్రోక్తి ఔచిత్య. మరి ఒక సంప్రదాయం వచ్చింది అంటే ఆ సంప్రదాయాన్ని నిర్వచించిన వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు, ప్రవేశపెట్టిన వ్యక్తి, స్టార్ట్ చేసిన వ్యక్తి. సో వాళ్ళనే మనం ప్రవర్తక్ అంటాం. ఈ ప్రవర్తక్ గురించి చెప్పుకుందాం. రస్ సంప్రదాయకే ప్రవర్తక్ భరతముని. రస్ సంప్రదాయ ప్రవర్తక్ ఎవరు అంటే భరత్ముని. ఎవరండి, భరత్ముని. ఆల్రెడీ మనం ఈయన గురించి ఒక విశేషత నేర్చుకున్నాం, ఏంటి, సంస్కృత కావ్య గ్రంథంకే ఆధారపర భారతీయ కావ్యశాస్త్ర కా ప్రథమ ఆచార్య హై, భరత్ముని. భరత్మునికి రచన నాట్యశాస్త్ర. నాట్యశాస్త్రమే నాటకే కితనే ప్రధాన గుణంకే బారేమే వివరం దియా, చార్ ప్రధాన గుణం. ఆయనే ఈయన భరత్ముని. నెక్స్ట్, అలంకార సంప్రదాయకే ప్రవర్తక్ భామ.
రీతి సంప్రదాయకే ప్రవర్తక్ వామన్, ధ్వని సంప్రదాయకే ప్రవర్తక్ ఆనందవర్ధన్. ఆనందవర్ధన్ వక్రోక్తి సంప్రదాయకే ప్రవర్తక్ కుంతక్, ఔచిత్య సంప్రదాయకే ప్రవర్తక్ క్షేమేంద్ర. క్షేమేంద్ర ఓకేనండి. సంప్రదాయం అడిగితే ప్రవర్తక చెప్పగలగాలి, ప్రవర్తక పేరు అడిగితే ఆయన సంప్రదాయం ఏంటో చెప్పాలి. రస్ సంప్రదాయకే ప్రవర్తక్ భరత్ముని, భరత్ముని కిస్ సంప్రదాయకే ఆచార్య హై, కిస్ సంప్రదాయకే ప్రవర్తక హై రస్ సంప్రదాయ. అలంకార సంప్రదాయకే ప్రవర్తక్ భామహ, రీతి సంప్రదాయకే ప్రవర్తక్ వామన్, ధ్వని సంప్రదాయకే ప్రవర్తక ఆనందవర్ధన్, వక్రోక్తి సంప్రదాయకే ప్రవర్తక కుంతక్, ఔచిత్య సంప్రదాయకే ప్రవర్తక క్షేమేంద్ర. సంప్రదాయిస్తే ప్రవర్తక పేరు చెప్పాలి, ప్రవర్తక పేరిస్తే సంప్రదాయ పేరు చెప్పాలి. ఈ టేబుల్పై ఎలా బిట్ అడిగినా సహీ జోడీ క్యా హై, గలత జోడీ క్యా హై, జోడీ బనాయే, ఇస్ సంప్రదాయకే ప్రవర్తక కౌన్ హై, ఇస్ ఆచార్య కిస్ సంప్రదాయకే ప్రవర్తక హై, ఎలా బిట్ అడిగినా రాయేసేటట్టు రెడీ అవ్వాలి. ఈజీ అనండి. భామహు వామన్, భరత్ముని ఎలానో గుర్తుంటాడు. భారతీయ కావ్యశాస్త్రక ప్రథమాచార్య భరత్ముని, ఆయన గుర్తించుకుందాం. ఆయన ఏ సంప్రదాయం? రస్ సంప్రదాయం. రస్ అనే సపరేట్ టాపిక్ ఉంది, మనం చెప్పుకోవాలి. అలంకారు భామహ, రీతి వామన్, భామహు వామన్, ధ్వని ధ ధ, ధ్వని ఆనందవర్ధన్. ఆయన సంప్రదాయంలో ఒత్తు ధా ఉంటుంది, ఆయన పేరులో ఒత్తు ధా ఉంటుంది. ఓకేనండి. వక్రోక్తి కుంతక్, ఔచిత్య లాస్ట్ క్షేమేంద్ర. సో సంప్రదాయ ప్రవర్తక్, ఇది పరిచయ క్లాసులో మనం చెప్పాలి. సో వీళ్ళందరూ, ఈ ఆరుగురు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సంప్రదాయాన్ని నిర్వచించారు. ఇది కావ్యంలో ఉండాలి రస, కావ్యంలో అలంకారం ఉండాలి, కావ్యంలో రీతి ఉండాలి, కావ్యంలో ధ్వని ఉండాలి, కావ్యంలో వక్రోక్తి ఉండాలి, కావ్యంలో ఔచిత్యం ఉండాలి, ఇవన్నీ అందులో ఉండాలని చెప్పారండి వీళ్ళు. కావ్యంలో ఉండాలన్నారు, అందుకే వీటిని, ఈ ఆరింటిని ఏమంటామంటే కావ్యకే అంగన్ అంటామండి. ఏమంటామండి? కావ్యకే అంగ. ఏంటి కావ్యకే అంగ అంటే? ఔచిత్య, వక్రోక్తి, ధ్వని, రీతి, అలంకార్, రస్, ఈ ఆరు ఏమవుతాయంటే కావ్యకే అంగ. మోడల్ స్కూల్లో బిట్టడిగాడు ఈ కావ్యకే అంగపై, 2012 మోడల్ స్కూల్లో బిట్టొచ్చింది. ఓకేనండి, రైట్. ఇప్పుడు ఒక్కొక్క సంప్రదాయం గురించి మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క సంప్రదాయం, ఫస్ట్ ఏ సంప్రదాయం ఉందండి? రస్ సంప్రదాయం. మరి రస్ సంప్రదాయం అనేది మనం పరిచయం అనే క్లాస్ చెప్తున్నాం, జస్ట్ పరిచయం తీసుకుంటే సరిపోదు రస్ సంప్రదాయం. ఎందుకంటే ఉన్నటువంటి టాపిక్స్లో పరిచయ తరువాత నెక్స్ట్ రస్సే ఉంది. అంటే రస్ అనేది ఒక టాపిక్గా ఇచ్చాడు, అంటే డీటెయిల్డ్గా చదవాలి. జస్ట్ పరిచయంగా తీసుకుంటే సరిపోదు, అందుకే రస్ సంప్రదాయాన్ని డీటెయిల్డ్గా చదువుదాం. మిగతా ఉన్నటువంటి సంప్రదాయాల్ని, వీటి యొక్క పరిచయాన్ని చూద్దాం.